దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి అన్ని విషయములలో నిన్ను దీవించును గాక. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి వెనుకడిలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఆయన ప్రేమిస్తే మనకెంత బాగుంటుంది. ఆయన చేత ప్రేమించబడటం నిజంగా మన అదృష్టం. ఆయన అంటున్నారు ఈ రోజున మనల్ని ఆయన ప్రేమిస్తున్నాను అంటున్నారు. ప్రేమించి ఆయన ఏం చేస్తారంట? మనల్ని ఆశీర్వదిస్తారంట. ఆశీర్వదించడమే కాదు, అభివృద్ధిలోకి తెస్తారంట. అభివృద్ధిలోకి తేటమే కాదు, దీవిస్తారంట. అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో అక్కడ అంటున్నారు, నీ గర్భఫల విషయములు, భూఫల విషయములు, ద్రాక్షారసం విషయములు, నూనె విషయములు, పశువుల విషయములు, గొర్రెమందల విషయములు, మేకల మందల విషయములు, అక్కడ అన్ని విషయాలలో అన్ని విషయాల్లో ఆయన దీవిస్తాను అంటున్నారు. ప్రియ దైవ జనాంగమా, ఆయన ప్రేమను పొందుకోవటం నిజంగా అది ఎంత అదృష్టం. ఆయన మనల్ని ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? ఆయన ప్రేమిస్తే ఇవన్నీ చేస్తారు. ఆయన ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? 9వ వచనంలో మనం చూస్తాం, మన దేవుడైన యెహోవాను మనం ప్రేమించాలి. ఆయన మనం ప్రేమించి మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటారు. బైబిల్ గ్రంథము యోహాను శుభవార్తలో మనం పరిశీలిస్తే అక్కడ ఒక మాట అంటారు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల అతడు నా ఆజ్ఞలను గైకొనును, అప్పుడు నా తండ్రి కూడా వారిని ప్రేమించును అనే మాట మనం యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూస్తాం. అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆటోమేటిక్గా దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తారండి. ఆయన ప్రేమిస్తే మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞల్ని గైకోవాలి. చాలాసార్లు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతూ ఆయన ఆజ్ఞల్ని మనం గైకోం. వింటాం దేవుని ఆజ్ఞల్ని, చదువుతాం దేవుని ఆజ్ఞల్ని, కానీ వాటిని అనుసరించాం. ఒకవేళ అనుసరించినా మనకి కుదిరినంత వరకు ఏదో కొన్నిటిల్లో మనం అనుసరిస్తాం. అలా కాదు, దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే మనం ఆయన ఆజ్ఞల్ని గైకోవాలి, ఆయన ఆజ్ఞలన్నిటినీ. అలా మనం గైకోవటం వల్ల ఆయనకు అర్థమవుతుంది, వీళ్ళు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారు అని. అబ్రహాముని గురించి మనం పరిశీలిస్తే అబ్రహాముకు దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తే అది, ఏం ఆజ్ఞాపిస్తే అది పాటిస్తూనే ఉన్నాడు, పాటిస్తూనే ఉన్నాడు, పాటిస్తూనే ఉన్నాడు. ఇక చివరాఖరికి ఆదికాండం 22వ అధ్యాయంలో అంటాడు, నేనేం చెబితే అది నువ్వు చేస్తున్నావయ్యా, దీన్ని బట్టి నాకు అర్థమైపోతుంది నువ్వు దేవునికి భయపడేవాడవని, నువ్వు నన్ను అమితంగా ప్రేమిస్తున్నావని నాకు అర్థమైపోతుంది. ఇంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. ప్రమాణం చేసి మరీ అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు చెప్పిన, దేవుడు అబ్రహామును ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించడానికి గల కారణం దేవుణ్ణి అబ్రహాము ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాను అనటానికి అబ్రహాం ఏం చేశాడు? ఆజ్ఞలు గైకుంటున్నాడు. ప్రియ దైవ జనాంగమా, యేసయ్య గదే అన్నారు, ఒకడు నిజంగా నన్ను ప్రేమిస్తే అతడు నా ఆజ్ఞలు గైకుంటాడని. కనుక ఇంతవరకు ఒకవేళ మనం ప్రేమిస్తున్నామని చెప్తూ ఆయన ఆజ్ఞను గైకోలేదేమో, ఆయన ఆజ్ఞలను మనం గైకుందాం, ఆయన చెప్పినట్లుగా మనం చేద్దాం. ఖచ్చితంగా మన దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. ప్రేమిస్తే ఖచ్చితంగా మనల్ని ఆయన ఆశీర్వదించకుండా ఉండలేడు. ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిలోకి తెస్తాడు, అన్ని విషయాల్లో మనల్ని దీవిస్తాడండి. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే దేవుని ఆశీర్వాదం మనల్ని అభివృద్ధిలోకి తెస్తుందండి. మనం ఆదికాండం 26వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే అక్కడ ఇస్సాకును గురించి మనం చూస్తాం. ఇస్సాకుకు యెహోవా తోడుండి ఇస్సాకును యెహోవా ఆశీర్వదించాడు. యెహోవా ఇస్సాకును ఆశీర్వదించను గనక ఆ మనుషుడు గొప్ప
గొప్పవాడయ్యాడు. ఎంత గొప్పవాడు! అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. అంటే దేవుని ఆశీర్వాదం అతన్ని అభివృద్ధిలోకి తెచ్చింది. ఎంత అభివృద్ధి అంటే మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు అభివృద్ధిలోకి తెచ్చాడు. అభివృద్ధిలోకి తెచ్చి దీవించి ఆశీర్వదించాడు. ప్రియ దైవ జనాంగమ, ఇవన్నీ ఇస్సాకుకు దేవుడు చేయటానికి గల కారణం ఏంటో చెప్పన. ఇస్సాకు దేవుని ఆజ్ఞలు గైకున్నాడు. వాళ్ళ తండ్రి అబ్రహాము దేవుని ఆజ్ఞను గైకున్నాడు. ఇస్సాకు, నేను ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో చెప్పన. నీ తండ్రి అయిన అబ్రహాము నా ఆజ్ఞలను నా విధులను గైకున్నాడు అని చెప్తాడండి 26వ అధ్యాయం ఆదికాండం 5వ వచనంలో. మనం ఆలోచిస్తే అలా గైకున్న కారణాన ఇస్సాకు కూడా గైకున్న కారణాన దేవుడు ఇస్సాకును ఆశీర్వదించి అభివృద్ధిపరిచి అన్ని విషయాల్లో దీవించాడు. ఈరోజున మనం కూడా ఆయన ప్రేమిద్దామండి. ఆయన్ని మాటలతో ప్రేమించడం కాదు, ఆయన క్రియలతో మనం ప్రేమిద్దాం. క్రియలతో అంటే ఎలాగా? ఆయన వాక్యాన్ని మనం అనుసరించి నడుద్దాం. వాక్యాన్ని అనుసరించి నడవటం వల్ల క్రియారూపకంగా ఆయన ప్రేమిస్తున్నామని మనం చూపిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన మనల్ని ప్రేమిస్తారు. ప్రేమించారు, మనల్ని ఆశీర్వదిస్తారు, అభివృద్ధి చేస్తారు, అన్ని విషయాల్లో మనల్ని దీవిస్తారు. ఈ వాగ్దానం వింటున్న మీరందరూ అన్ని విషయాల్లో దీవించబడి ఆశీర్వదించబడి అభివృద్ధిలోకి వచ్చుదురుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులను మీరు ప్రేమిస్తున్నారు, అందరికి మీకు స్తోత్రం. దయచేసి మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, అన్ని విషయాల్లో బిడ్డలను దీవించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.